వస్తున్నాయా చికిత్సతో తగ్గించుకోండి ఏపీ రాజకీయాల్లో ఇటు అధికార పక్షం వైసీపీ అటు ప్రతిపక్షాలు టీడీపీ జనసేన బీజేపీ ఇవి కూడా అంటే ఒకరిపైన ఒకరు పైచేయి సాధించడానికి సంబంధించి మైండ్ గేమ్ ఆడుతున్నట్టుగా కనిపిస్తుంది ఈ మైండ్ గేమ్ రకరకాలుగా ఉంది ఫలానా వ్యక్తి ఫలానా పార్టీలు చేరుతాడనో ఫలానా ఎమ్మెల్యే ఫలానా పార్టీలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడనో లేకపోతే ఫలానా నాయకుడు ఫలానా రోజు ఫలానా కండువా కప్పుకుంటాడు రకరకాల కథనాలను ఈ రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే అయితే ఇప్పుడు తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈరోజు చేసిన ట్వీట్ చాలా ఆసక్తికరమైన ట్వీట్ అది ఆయన మొత్తంగా ఓట్ల బదిలీకి సంబంధించిన ట్వీట్ చేశాడు అంటే ఒకవేళ జనసేన బీజేపీ టీడీపీ ఈ మూడు పార్టీలు కూడా పొత్తు పెట్టుకుంటే కలిసి పోటీ చేస్తే ఓట్ల బదిలీ అంత సా ఈజీగా కుదిరే పని కాదని కూడా ఆయన తేల్చి పారేశాడు సో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి విధేయంగా ఉన్న ఓటర్లు జనసేన పార్టీ వైపు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉండవచ్చు కానీ అదే సమయంలో జనసేన పార్టీకి సంబంధించిన విధేయులు బీజేపీ వైపు వెళ్ళే అవకాశం ఉందని కూడా ఆయన ఒక ఎనాలసిస్ చేశాడు పైగా ఆయన ఏం చెప్పాడంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో రెండో స్థానంలోకి ఎవరు వస్తారనేదే ఒక పెద్ద సమస్యగా మారిపోయింది కనుక రెండో స్థానం ఎవరు ఏంటనేది ముందు తేల్చుకోండి అని కూడా ఆయన అన్నాడు మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాము యాభై ఒక్క శాతానికి పైగా ఓట్లతో మేము భారీ మెజార్టీతో మళ్ళీ జగన్ అధికారంలోకి రాబోతున్నాడు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను మరిచిపోయి ట్వంటీ ట్వంటీ నైన్ ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు ఇప్పటి నుంచే చేసుకోవాలని కూడా ఆయన ఒక సలహా ఇచ్చేసాడు విజయసాయిరెడ్డి ఇక విజయసాయిరెడ్డి దీన్ని ఒకటి సెటైర్గా చెప్పకపోయినప్పటికీ సీరియస్గా చెప్పినప్పటికీ కూడా దీంట్లో చాలా అర్థాలు కనిపిస్తున్నాయి మనకు ఒకటి పొత్తులకు సంబంధించిన ఒక కాంక్రీట్ నిర్ణయం బయటికి రాలేదు అంటే టీడీపీ బీజేపీ జనసేనకు సంబంధించి జనసేన బీజేపీ ఇప్పటికీ పొత్తులో ఉన్నాయి ఇక కావాల్సింది ఏంటంటే టీడీపీ కూడా ఈ కూటమిలకు రావాలి అందుకు బీజేపీ అనుమతిస్తుందా లేదా ఆమోదిస్తుందా లేదా అనేది ఒక చర్చది చాలా కాలంగా ఉంది సో ఓవరాల్గా ఏంటంటే ఈ మూడు పార్టీలు జగన్ను ఢీ కొనడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలించే పరిస్థితులు లేవు అని విజయసాయి వాళ్ళు తేల్చిపారేశాడు తేల్చి థ్యాంక్ యూ వెరీ మచ్